నన్ని ప్రేమతో చూసే వాళ్ళు ఈ రోజు నన్ను దొంగ కట్టద్దు అనగా చూస్తున్నారు. నన్ని తమ్ముడిగా కొడుకులా చూసే వాళ్ళు కూడా నన్ని హీనంగా కత్తిర చెత్తగండ ద్వారా చూస్తున్నారు. రేపు చనిపోయినా నేను నిజమైన స్ట్రాంగ్ మనిషివాని. ట్యాంక్ బండ్ ఈ పేరు వినిపించగానే ముందుగా గుర్తుకొచ్చేది శివనే. ఎందుకంటే ట్యాంక్ బండ్కు మన శివకు అంతటి పెన వేసుకున్నటువంటి బంధం అది. పాతికేళ్లుగా ఎనలేని ఈ బంధాన్ని ఇప్పుడు తెంచేసుకుంటున్నాడు శివ. కారణమేంటి? ఎందుకంటే శివ ట్యాంక్ బండ్ అనే పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ట్యాంక్ బండ్ శివగా మనందరికీ సుపరిచితమైనటువంటి ఈ వ్యక్తి పాతికేళ్లుగా వందలాది ప్రాణాలు బలెవ్వకుండా కాపాడాడు. వేలాది శవాలను అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అలాగే పోలీసులకు అప్పచెప్పాడు. అలాంటి శివ ఈరోజు ఈ ట్యాంక్ బండిని వీడి వెళ్ళిపోతున్నాడు. కారణమేంటి? ఎందుకు తనకి ఇష్టం లేనటువంటి ఈ డెసిషన్ని తీసుకున్నాడు? ఎందుకంటే ట్యాంక్ బండితో పాతికేళ్లుగా పెనవేసుకున్న బంధం అతంది. వదిలి వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు. ఏ కారణంతో? ఎందుకంటే అతను పెళ్ళయింది కూడా ఇక్కడే, 7 మంది పిల్లలు ఇక్కడే అతనికి పుట్టారు. వాళ్ళందరితోటి ఎండనక వాననక రాత్రిళ్ళు పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేస్తూ ఇక్కడే ఉన్నాడు అతను. ఇదిగో ఇదే వాటర్లో కొన్ని వేల సార్లు దూకి ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి. అలాంటి శివ ఎంత కష్టం వస్తే ఈరోజు ట్యాంక్ బండిని వీడి వెళ్ళిపోతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి తనతో మాట్లాడదాం, అలాగే అతని భార్యతో కూడా మాట్లాడదాం. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శివ గారు నమస్తే. ఏంటి ఎందుకు ట్యాంక్ బండి వీడి వెళ్ళిపోతున్నారు? అసలు ఇన్ని సంవత్సరాలు పాతికేళ్ళు మీకు ట్యాంక్ బండితో అనుబంధం, అసలు ట్యాంక్ బండి వదిలి వెళ్ళిపోతున్నారంటే నాకు ఎందుకో నమ్మకం కలగట్లేదు. ఎంతోమంది ప్రజలకు మీరు సేవ చేశారు, ఎన్నో రకాలైనటువంటి పోలీసులకు కూడా మీ సర్వీస్ అందించారు. అలాంటి మీరు ట్యాంక్ బండే మీ ఇంటి పేరుగా మారిపోయింది, ట్యాంక్ బండ శివ అని అంటారు, ట్యాంక్ బండి గుర్తుకొస్తే మీరు గుర్తుకొస్తారు. అలాంటి మీరు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు ట్యాంక్ బండిని? ఏంటి అంత బాధించిన అంశం ఏంటి మిమ్మల్ని? అంటే బాధ అని కదమ్మా నాకు, అంటే నేను ప్రజలకు దగ్గర ఉన్న గవర్నమెంట్ అధికారులకి నేను చెప్పుకోలేని ప్రేమ అభిమానం. ఇది ఒక ప్రేమ అనమాట, నా మీద వాళ్ళు చూపించే ఒక అభిమానం. ఇది కష్టాలు వస్తే మేమున్నామని చెప్పే వాళ్ళు కూడా ఈరోజు నిజమైన కష్టాలు వచ్చిన వాళ్ళకి ఒక శవాల శివ నీళ్ళలో దూకి కాపాడుతున్నందుకు నాకు ఒక ఇది ఒక వరం లాంటిది అనమాట. ఇది మర్చిపోలేని అది అందరు నేను అంటుంటా, ఏ ఆపద వచ్చా మనం చెప్పుకోవడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నాయని చెప్పాడు కదా. సో అదే కష్టం ఇప్పుడు ఆ చినికి ఆవేశం నాకు ఏడ వస్తుందా అని ఒక ఆలోచన అట్లనే వస్తుంది. ఏం జరగదు అర్థం కావట్లేదు. అయినా నా మంచికి జరుగుతుందా నాకు చెడు జరుగుతుందా కూడా అర్థం కావట్లేదు. కానీ మొత్తంగా అయితే జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఇన్నేళ్ళ 22 ఏళ్ళు 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఇప్పుడు 25వ సంవత్సరము ఇన్నేళ్ళని తంటే అప్పుడు జిహెచ్ఎంసీ పరిపాలన కాబట్టి వాళ్ళు మా పైన దయా దాక్షిణాలు చూపించారు కాబట్టి ఇన్నాళ్ళని దొప్పుకుంటూ వచ్చిన నన్ను ఎవరు కూడా అందరు మనోడు మన కోసం సేవ చేస్తున్నాడు ఆడు పోరాడు మనోడు అని ఆదరించారు అందరు నన్ను. ఈరోజు కొత్తగా వచ్చింది కాబట్టి అదొక మురిపం లాంటిది అనమాట. అందులో నేను మాసిపోయిన మచిగుడ్డ లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. అయినా పర్వాలేదు సంతోషంగా, ఎందుకంటే ఇప్పుడు దీన్ని మాడిఫై చేస్తాము మీరు బయటకు వెళ్ళండి అంటే డైరెక్ట్ నన్ను అనలేకపోతున్నారు, ఫేస్ ఫార్వర్డ్ చెప్పలేకపోతున్నారు. నా మీద చెప్పలేక మా డిపార్ట్మెంట్ అధికారులు మా పైన ఎవరైతే ఉన్నారో నన్ను అనలేక డైరెక్ట్ వాళ్ళకి ఏమైనా నోటీసులు అంట. ఇది నా ఆస్తి, ఇది నాకు నోటీస్ ఇవ్వలేక ఇది ఆస్తి కాదు కదమ్మా. మా తాత ఆస్తి, మా నాయన ఆస్తి, నా కొడుకుల ఆస్తి, దానిపైన ఒక కారు ఒక బైకు దానికి నోటీస్ పంపించండి, అది డబ్బులు కట్టకపోతే తీసుకొచ్చి లోపటేయండి అని చెప్పని కాదు. నాకు ఆస్తి కాదు కదా, నేను ప్రజాసేవ చేస్తున్నాను, నాకు అంతవరకే పరిమితం. ఈరోజు నన్ను డైరెక్ట్ వెళ్ళిపో అని చెప్పలేక మీరు పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసు వాళ్ళతోటి నన్ను ప్రేమతో చూసే వాళ్ళు ఈరోజు నన్ను ఒక దొంగ కంటద్దు అనగా చూస్తున్నా, నన్ను ఒక దొంగ కంటద్దు అని అమ్మ నేను నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు కూడా నేను డిపార్ట్మెంట్ తప్పు పట్టట్లేదు, గవర్నమెంట్ అధికారం తప్పు పట్టలేదు. ఏంటంటే అలా చెప్పడం నాకు మనసు బాధ అనిపిస్తుంది. ఎవరో చెప్తే నేను సేవ చేయట్లేదు, నా అంతరాత్మతో నేను సేవ చేస్తున్నా. నేను దానికి బానిసలా ఉన్నా కానీ వెళ్ళిపో నువ్వు రా నువ్వు నన్ను ఎవరు ఉండమని చెప్పలే.
गतमानी सेवजेना फेस टू डायरेक्ट रा वी माला बाबू यह पन चेस्ट बैठक वस्ते बहुत ना पनी चूसको मैं पन मेस्ट नीक उठा विन मे सपोर्ट पै पैन सपोर्ट नीन अम्मा डायरेक्ट ना डिपार्टेंट अधिकार नन्नी तम्मुडिगा कोडुकुला चूसेवाळ्ळु नन्नी हीनंगा कत्र कत्र चित्तगंड द्वारा चूस्तुरु अला नेनु बाधपड़ुतलेनु कन्नक चेसिन सेवकु ओक सेव अने एदैते उंदो दानिकि मूसुकु मास्क कप्पिनट्टु उंदि तनकि चेसेवन्नी चेयकुंडगा अन्नु बंजै अनि चेप्पुते डैरेक्ट चेप्पन्नदि శివాని ఇక్కడ నిన్ను డైరెక్ట్ వెళ్ళిపో నీ తోడు మాకు అవసరం లేదు మేము చూసుకుంటాం మేమే దొంగతాం మేమే చేసుకుంటాం మీరు చేసుకోండి హ్యాపీ జర్నీ నాలాంటి వాళ్ళు ఇంకా 10 మంది పెట్టండి సంతోషం కానీ ఇలా పొమ్మన్ లేక నన్ను పోగొట్టుతారు అంటే కొట్టకుండా చంపకుండా ఆఖరికి నిన్న మొన్న అధికారులమ్మ ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి నిన్న మొన్న నాకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అందరూ వస్తురు పోదురు నేను ఇన్న ఉన్న ఎక్కడ పోలే కానీ అలాంటి వాళ్ళు కూడా నాకు దయలు అంటే దయా దక్షిణాలు చూపించిన వాళ్ళు కూడా నన్ను ఎన్నడూ పో అని చెప్పలేదు శివ బాగా చేసుకో జాగ్రత్తగా ఉండు ఆ వాసనకి ఎట్లా పడి వస్తున్నావో నీ పిల్లల్ని చూసుకో నువ్వు మంచిగా ఉండు నీకు ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పు అనే వాళ్ళని చూస్తా కానీ నిన్న కాకమని ఇన్ఛార్జ్ తీసుకున్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే నా మీద రూపం అంటే దాన్ని ఏమంటారు ఒక పగ రుబాబు దాదాకి నేను దాదాకి చెప్పాల్సి అవసరం లేదు అంటే దీనికి మళ్ళీ కొత్తగా పేర్లు పెడతారు పైన పబ్లిక్ అమ్మాయిది పర్యాటక స్థలం ఇది జనాలు వస్తుంటారు పోతుంటారు నాదేంది అందరూ అబ్జర్వేషన్ చేస్తుంటా నేను దొంగ జీతాలు తీసుకోవట్లేదు నేను దొంగ ప్రభుత్వం డిపార్ట్మెంట్ చేస్తలేను నేను నిజాయితీగా నా నిస్వార్థంతో బతుకుతున్నా కానీ నేను ఒకరు అనలేకపోతున్నా ఎందుకు అనలేకపోతున్నా అంటే నా అంతరాత్మ చంపుకోలేకపోతున్నా ఈరోజు నన్ను రమ్మన్నారు కదా నేను బయటకు వస్తాను నాకు హ్యాపీ జర్నీ రేపు ఉదయం కేటీఆర్ గారు కూడా చెప్పారు బాబును బాధపడద్దు మేమున్నాం హెచ్ఎండిఏ ప్రభుత్వం తరఫున కేటీఆర్ డైరెక్ట్ చెప్పిండు నేను గతంలో కూడా మేడం మీ కూడా నా అమ్మ నాకంటూ నాకంటూ ఏదో జరగబోతుందమ్మని మీకు చెప్పిన ఇల్లు కూడా సో అలా నాకు డైరెక్ట్ ఇల్లు అన్నారు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా శివ మీకు ఇచ్చారు నిన్న ఇచ్చారమ్మా ఇచ్చారా ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు నేను అక్కడికి బొమ్మంటున్నారా మిమ్మల్ని ఆడివాలి అంటే ఇల్లు ఇచ్చారమ్మా నాకు నీడ లేదు నేను అడిగినప్పుడు అదే సుమంటి తరఫున అందరి వారిని అడిగింది అదే నాకు ఉండేదాంతో నా పిల్లలకి దారి చూపండి అని అడిగిన ఆ దారిలో కేటీఆర్ గారు డైరెక్ట్ అదే మాట మీద ఉన్నాడు ఆయన ఒరిజినల్గా ఒక తండ్రికి కొడుకులాగానే ప్రజలలో సేవడుగానే మమ్మల్ని ఆదరించాడు మా కుటుంబం ఆనందంగా ఉంది ఏంటంటే వెళ్ళిపో అనే దానికి రీజన్ నాకు దొరకట్లేదు నాకు కావాల్సిన రీజన్ కావాలి అంటే వెళ్ళిపో అంటే దాని అర్థం ఏంటి అంటే మామూలుగా మీరు ఇల్లు తీసుకున్నాక ఏమంటున్నారు మీ భార్యని పిల్లల్ని అక్కడ ఉంచి మీరు ఇక్కడే ఉండి సర్వీస్ చేయాలని కదా మీరు అనుకున్నది ఫస్ట్ నుంచి నాకు అదే చెప్పారు నాకు కావాల్సింది నేను సేవ చేయాలి వాళ్ళకి వర్షంలో ఇబ్బంది అవ్వకుండా పిల్లల్ని మీ భార్యని మాత్రం అక్కడ పెట్టాలనుకున్నారు ఇంటి దగ్గర అంతే కదా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నాకేం చెప్పారు శివ నీకు నేను డైరెక్ట్ లైవ్ కాల్కి వచ్చిరాలు మాట్లాడారు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా నా మెయిల్ కోరారు ఏంటంటే అలా చెప్పండి డైరెక్ట్ చెప్పండి బాబు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము నువ్వు అక్కడ ఉండు నీకు అభ్యంతరం లేదు అంటే ఇదివరకు కూడా కొందరు అధికారులు కూడా చెప్పారు శివ మేమున్నా నువ్వు భయపడద్దు బాబని అంటే చక్కచక్క వర్కులు నడుస్తున్నాయి నా మంచి కోసం జరుగుతున్నాయి కానీ ఇలా అకస్మాత్తుగా ఇప్పుడు తెల్లారితే నిమజ్జనం మేడం ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తారో అంటే అన్నం నేను అందరినీ నేను అడగాల్సింది ఏంటంటే పై అధికారులు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైతే ఇది ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో మీకు అవి తెలుసు మీరు చదువుకున్న అధికారులు మీరేమంత తక్కువ లేరు మీరు చేసే పనులు కూడా అలా ఉంటాయి నేను కూడా చెప్పేది నేను చదువులేని తద్దామని కానీ నాలో కూడా ఒక నిజాయితీగా ఉంది ఏంటంటే తెల్లారితే నిమజ్జనం ఈ 9 రోజుల వరకు ఎంత స్టిక్ ఉంటుందంటే మీరు ఉద్యోగాలతో స్టిక్గా మీరు ఉంటారు నేను ప్రజల్లోకి వెళ్ళి చూసుకుంటుంది నాకు తెలుసు ఏంటంటే లంగ దొంగ దొర మంచి చెడ్డ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇక్కడ జరిగే ఒక ఈ ప్రోగ్రామ్ అయినా నష్టాలు కష్టాలు అన్నీ వస్తుంటాయి అలాంటి దానిలో కూడా నేను కూడా ఒక సైనికుడు కానీ ఒక ప్రజలు ఒక మనుషులా అని నేను కష్టపడుతున్నా ఎందుకంటే ఎప్పుడు ఏములకి ఏం జరిగింది నేను నాకు అది చెప్పండి నాకు పర్మిషన్ అంటే నేను అడగట్లేదు నాకు అవి వద్దు నాకు నేనుగానే ఉండాలి నాకు తోచిందే నేను చేయాలి నేను దానికోసం బతున్నా ఇప్పుడు అకస్మాత్తుగా శివ అరే ఇల్లు కాల్ చేసి నువ్వు బయటికి వెళ్ళు అది బాధ అనిపిస్తుంది జనరల్గా మామూలుగా బాధపడతారు బయటికి వెళ్ళేదానికి కానీ మీరేంటి సేవకు దూరం అవుతున్నానని బాధపడుతున్నారు ప్రజలకు చేసే సేవకు నేను దూరం అయిపోతున్నానని బాధపడుతున్నారు నాకు కూడా బాధ అనిపిస్తుంది మాకు కేటీఆర్ సార్ ఇల్లు మాకు ఇల్లు లేక ముందుకు మా పిల్లలకు ఇంత నీడ కలిగిస్తే మా పిల్లల్ని అక్కడ పెట్టుకొని మేము ఇక్కడ సేవ చేసుకుంటామని అప్పటికి అదేమంటా మాకు ఇప్పటికీ ఇదేమంట మాకు ఒకవేళ ఇది లేకుండా మేము రోడ్డు మీద ఉండి కానీ చేసుకోగలుగుతాం
అనేంటంటే ఇంత సడన్ గా ఎల్పొండి ఎల్పొనంటే కొత్త 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 ఉన్నది ఎక్కడ ఎల్పోలేం ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు కదా మేము ఇంట్లో వాలంటే ఒక ధర్మంగా మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం ఉంటది ప్రజలంటే ఒక న్యాయం ఉంటది హిందూ సామ్రాజ్యపదవ ఇల్లు ఇచ్చినప్పుడు దానికి పూజ పునస్కారం మంచి చెడ్డలు ఉంటాయి ఆ టైం కూడా చేయకుండా మీరు బయటికి వెళ్ళండి ఓ పని చేయండి అలా అనే బదులు చక్కగా ఇవేవి ఎత్తుకొని మీరే బయట వేయండి మీరే బయట వేయండి మేము పోతుంది అంటే నేను ఇవన్నీ నేను చేయలేకనా నాతో కాదా నాకు చేత కాదా నేను అలా బెదిరేయట్లేదు కదా నేను చేసే సేవకి ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోయినాగానే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వాళ్ళు వస్తారు వర్క్ స్టార్ట్ చేస్తారు పోకపోతే నా తప్పు ఇంకా రాలే కదా మీరు రాండి ఎంట్రీ చేయండి మీరు మేము రెడీగా ఉంటాం మీకు మేము పది మంది మీరు మంచి చేస్తున్నప్పుడు నేను కూడా మీకు నాతో వచ్చింది నేను చేస్తాను అవమ్మ వాళ్ళ పనులు ఏం చేస్తారంటే అసలు శివ నాకు అర్థం కాలేదండి అమ్మా రామారావు గారు నిర్మాణించారా ఎవరు నిర్మాణించారు వాళ్ళే తెలుసు వాళ్ళే తెలుసు ఇది ఏంటంటే దీనికి కొద్దిగా మా అంటే ట్యాంక్ బండిని కొత్తగా మంచిగా కట్టారు ఫుట్పాత్ మొత్తం మంచి నీటి కట్టారు అందులో ఇది ఒక ఇది ఒక డస్ట్బిన్ లాగా ఉంది ఇప్పుడు అక్కడ పూజ స్థలం అనేది ఒకటి లేపాక్షి ఒకటి అక్కడ బడే బడేమే కబాబ్ ఒకటి మూడు డస్ట్బిన్లా ఉన్నాయి ఈ డస్ట్బిన్ ఏంటంటే నీట్గా చేస్తే ప్రజలకి బాగా కనబడుతుంది దాన్ని నేను ఓకే ఒప్పుకుంటున్నా అంటే ఈ లోపల నన్ను వెళ్ళిపోమనంటే మీరు వర్క్ స్టార్ట్ చేయండి సార్ ఆ లోపల నేనే వస్తా అంటే మీరు నేను అడిగేది కానీ నాకు లేదు కానీ నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అడుగుతున్నా సార్ మీరు చేయండి స్టార్ట్ చేయండి నేను మెసేజ్ కూడా పెట్టిన సార్ వాళ్ళకి సార్ నేను అనగా ట్యాంక్ బండ్ శివ ఈరోజు మీరు చెప్పిందని నేను అంగీకరిస్తున్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇట్లా ప్రెషర్ పెట్టడం నాకు కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది ఉండాలన్నా ఏమన్నా అయిపో అంటే నాకు షాక్ అయిపోయింది రోజు బాబు బాగున్నావా చిన్న ఎట్లున్నావు అనేవాళ్ళు కూడా ఆడు వెళ్ళిపోయిందా ఆడు ఉన్నాడా అంటే ఆ లాంగ్వేజ్ అనేది నాకు అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు ప్రేమతో చూసి ఈరోజు మీరు అలా కాదని అంటే ఇలా నాకు అవార్డులు రివార్డులు రావడం మీకు ఇష్టం లేదా చెప్పండి నేను ఒక సోషల్ సర్వీస్ని ప్రజలు గుర్తించి పబ్లిక్ మీరు నాకు సపోర్ట్ చేశారు నేను వద్దన నాకు గూగుల్ పే ఫోన్పే చేసి నా కుటుంబ సభ్యులకు ఆధారమవుతారు దాన్ని నేను ఆనందపడుతున్నాను నేను ఏనాడు మిమ్మల్ని చేసే అడగలే కదా అన్న నాకు ఒక 500 రూపాయలు ఒకవేళ డ్యూటీలో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తించుకోండి మీకు మీరు కానీ నేను అడుగుతున్న ప్రశ్నకి ఒక అధికారి శివానికి ఒక 500 ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చిన మేము నీకు గూగుల్ పే చేసినాం ఫోన్పే చేసినాం చూపించండి ఆధారం ఉంటా అట్లా అన్న నేను శివం తీసిన నీకు నువ్వు శివం తీసినప్పుడు నీకు ఒక 5000 వేసిన ఇక 2000 వేసిన ఒక మీ ఒక టీంకి ఇక ఇంత అమౌంట్ ఇచ్చాం మేము అని చూపించండి ఆధారం చూపించండి అట్లనన్న ఈరోజు అమ్మ నా టీంనే చెడగొట్టారు ఇక్కడ కేవలం స్వార్థం చూపిస్తారు స్వార్థం నేను ఇప్పుడు ఈరోజు కూడా నేను ఒక యూట్యూబర్ని నేను పెట్టగలుగుతాను కానీ పెట్టట్లేదు ఎందుకంటే నాకు నేను నా కళ్ళు పొడుచుకో నాకు ఇష్టం లేదు నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు మీరు తప్పు చేస్తారు అది మీకు సిగ్గుసేటు నాకు కాదు నన్ను ధర్మంగా పోతున్నా ఈరోజు ఇంత తినే కాడ కొంచెం తింటా తప్పలేదు నాకు అది దాన్ని ఏమంటారమ్మా శాస్త్రం ఉంది ఏమని సాటివాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసిన తప్పు నేను చేయాల్సిన నాకు అవసరం లేదు నాకు ఒక నమ్మకం ఉంది కేటీఆర్ కేసీఆర్ గారు ఈ ఒక వీడియో నాది చూస్తే ఒక ఆ రోజు అది చెప్పిన ఈరోజు చెప్పిన వాళ్ళ డిస్ట్రిక్ట్ నేను పోతే నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది నాకు ఉద్యోగం వస్తుంది నా కుటుంబ సభ్యులు నా పిల్లలు హాయిగా బతుకుతారు వాళ్ళకు చదువులు టీవీ 9 వాళ్ళు మొన్న నాకు అవార్డు ఇచ్చారు టీవీ అదేమంటే 9 నవనక్షత్రం అది ఇచ్చారు మేము ఆనందపడ్డాం అందరూ చూశారు అందులో ఒక సార్ నీకు ఉద్యోగం కూడా ఇస్తామని సో నాకు ఉద్యోగం అంటే ఇక్కడ ఇక లేఖలో నేను పని చేసేవాడిని పని చేయకుండా నన్ను బెదిరిస్తారు బెదిరింపులంటే ఇది పక్కా చెప్తున్నా అది మీకు ఎలా ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు కానీ నేనైతే ఆ శివాల కోసమే పుట్టినా వాటి కోసమే పనిచేస్తున్నా ఈరోజు నా కుటుంబ సభ్యులు నేను పెట్టుకున్నా నేను చనిపోయినా కూడా నా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పక్కా ఉంటాడు నా టీంని కూడా నాకు దూరం చేశారు ఆ దూరం అంటే ఇతరులు ఇప్పుడు మీరు పిలుస్తారు బాబు శివ మా ఇంటికి రాండి ఏమైనా వస్తువులు ఇస్తాము తీసుకొచ్చుకోవడానికి రాండి బాబు అంటే మేము వస్తాం అడిగి వచ్చిన మరుషులు ఏమైనా ప్రమాదం జరుగుతుంది అలాంటి సమయంలో నేను నా టీంని ఆడ పెట్టిపోతా ఏమని అన్న మీరు చూసుకొని మీరు జాగ్రత్త నేను బయటకు పోతున్నా ఏ ఒక్కరోజు కాదు 2 రోజులు నేను చెప్పి పెట్టిపోతా అలాంటి వారిని రేపొద్దుగా అలా గవర్నమెంట్ అధికారులు ఎంతమంది అంటే హైదరాబాద్ మొత్తంలో చాలా చెరువులు ఉన్నాయి చాలా బావులు ఉన్నాయి అక్కడ కూడా ప్రమాదం జరుగుతుంది ఆ జరిగిన సమయంలో ఏంటంటే నేను ట్యాంక్ బండ్ ఎవరైనా పక్కా ఉండాలి ఇక్కడ అలాంటి నేను సేవ్ చేసిపోయినప్పుడు ఈ ఒక చిల్లర రాజకీయాలు అంటే అధికారులను ఏమంటారు అంటే చిల్లర అధికారులు ఒక అదొక లాంగ్వేజ్ చెప్తున్నా మనుషుల్ని వాడుకోవాలి అవసరాన్ని వాడుకోవాలి ఇప్పుడు నా ఒక టీం అంటే నేను తయారు చేసుకున్నాను నాకు నేను లేకున్నాడు మీరు చేయాలి ఇది మనకు అవసరం ఏదేమో మనం నమ్ముకున్నాం
ప్రజలకు సేవ చేస్తాం నమ్మినం ఆ నమ్మకాన్ని ఉమ్మకం చేయదు మనం అలా నేను పెట్టిపోతున్నా అలాంటి వారిని శివ ఒకడే బాగుపడుతుండు మీరు ఏమే అది మీకు తెలివితేటలు మీకు సరిగ్గా ఉంటే మేము ఎంతమంది ఉన్నాం మమ్మల్ని పిలవండి పిలుచుకొని మీరు మమ్మల్ని నిలబెట్టి అడగండి బాబు మీ పరిస్థితి ఏంది మీకు ఏం కావాలి మీరు ఏం కోరుకుంటారు మేము ఉన్నాము మీ కోసం మేము చేస్తాము మీరు కూడా ఒక అధికారులు అంటే 10,000 ఇచ్చగానే 5,000 అని మాకు అభ్యంతరం లేదు 2,000 అని అభ్యంతరం లేదు కానీ మీరు ఆ రీజన్ చెప్పండి మమ్మల్ని విడదీస్తే మీకు ఏం వస్తుంది మొత్తానికి ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం మీరు బలైపోతున్నారు నాకు అర్థమైంది అదే అంతేనా సరే శివ భారంగా ఉన్న బయలుదేరి వెళ్ళిపోతున్నాడు శివ ఒకసారి చూడండి కుటుంబంతో సహా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు తనకి ఇష్టం లేదు యాక్చువల్గా వెళ్ళడం ఎందుకంటే ప్రజా సేవ కోసం ప్రజల కోసమే అంకితం అవ్వాలి అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అతను పుట్టిందే అందుకోసం నేను ఇక్కడే చనిపోతానమ్మా అని ఫస్ట్ నుంచి చెప్తుండేవాడు అలాంటి శివ ఇవాళ భారంగా ఇష్టం లేకుండా బాధగా తట్టుకోలేక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మరి దీనికి కారణం ఎవరో ఏంటో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే అతని కుటుంబం మొత్తం బాధపడుతున్నటువంటి పరిస్థితి ఫ్యామిలీ వరకు వెళ్ళిపోయినా అతను ఇక్కడే ఉండి సర్వీస్ చేసుకోవాలి అనుకున్నాడు అవకాశం కూడా లేకుండా చేశారని చెప్పేసి బాధపడుతున్నాడు చివరికి తెలిసిన వాళ్ళందరూ కలిసి అతనికి ఒక సోడా బండి కొనిచ్చారంట ఆ బండి మీదే ఇక బిజినెస్ చేసుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు ఇష్టం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకోవాలి 7 పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి కాపనన్నా చేస్తానని చెప్తున్నాడు ఒకసారి ఆ బండి కూడా చూద్దాం మనం చూసారు కదా ఇదే ఆ శివ మీద అభిమానంతో గత కొంతకాలంగా ఎంతోమంది అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అతని కోసం అతని కుటుంబం కోసం అతని పిల్లల కోసం అతను చేస్తున్న సర్వీస్ను గుర్తించి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు కొంతమంది ఈ బండిని అతనికి కొనిచ్చారు ఇదే సోడా బండిగా అంటే ఇందులోనే సోడాలు పెట్టుకొని అతను జీవనం గడపాలని చెప్పేసి అనుకుంటున్నాడు నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే గత కొన్నేళ్లుగా శివకి అలాగే ఈ ట్యాంక్ బండికి ఉన్న అనుబంధం నాకు ప్రత్యక్షంగా తెలుసు అలాంటి దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకంతే కదా ఇంకా అవకాశం రాదు అవును నాకు నేను మోసం చేసుకున్నాను అంటే శివ ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నా నేను ఈరోజు బయటకు వచ్చిన కారణం ఏంటంటే గవర్నమెంట్ అధికారులకు అది అవసరం కాబట్టి వాళ్ళకి అది వాళ్ళకేం నా ధర్మం అది వాళ్ళది వాళ్ళు తీసుకున్న కూడా పబ్లిక్లు ఏమంటారు అన్న మేమున్నామని నాకు సాయం చేస్తాను ముందరకు వచ్చిండు చందు అనే అబ్బాయి అన్నను బాధపడద్దు నేను అంత పెద్ద అధికారిని కాదు నాకు కూడా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీని చూసుకుంటూ ఏదో నాకు తోచింది సాయం చేస్తాను సో వాళ్ళు అన్న ఇది కరెక్ట్గా 36,000 అయిందమ్మా దీనికి 36,000 చేపించిండు దగ్గరుండి ఇవన్నీ ఆయనతో మాట్లాడాడు అన్న అన్నకి ఇద్దరు షెల్టర్గా అంటే సామాన్ పెట్టుకోవడానికి ఉండాలి మళ్ళీ మూసుకుంది అందుకున్నాలి అని చెప్పేసి చెప్పిన తోడు ఆ పిల్లడు చేపించిండు బాగుంది మాకు ఇప్పటికైతే సంతోషమే అంటే అక్కడ ఉండి నేను ప్రాణాలను కాపాడుకోవడమైనా ఇప్పుడు ఇది చేసుకుంటూ కాపాడాలి అంటే నేను నేనే ఉన్నా కదా ఇక్కడే ఉంటారా అయినా కూడా ఇక్కడే బండి పెట్టి ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండాలి ట్యాంక్ బండి వీడి పోయేదంటూ అసలు సమస్య లేదు ఇక నా ఊపిరి పోయినప్పుడే దానికి అయిపోయిందా లేక ఆ లోపల నా పిల్లలు ఏమైనా ముందరికి వస్తే చెప్పలేము అంటే మీలాంటి వాళ్ళ మాటలతోటి వాళ్ళు కదలికలతోటి మీ నాయన గతంలో ఇలా ఉండే ఈరోజు మీరు ఏం చేస్తారంటే దానికి వంశపూర్వంగా గుంజుక రావాలా గుంజుక రావద్దు అనేది వాళ్ళ మెయిన్ డిఫరెంట్ అది నేను వాళ్ళని కూడా మీరు అందరు పై చదువులు చదివించాలని మీరు ఆలోచిస్తారు వాళ్ళు చదువుకొని బాగుపడి నాలాంటి శివలు ఎవరైనా ఎవరు ముందరికి వస్తారని ఆశ సో నేను శివాలు తీస్తూ బ్రతుకుతున్న ఇచ్చిన ఒక గిఫ్ట్ నాకు ఇది ట్యాంక్ బండి శివ కాదు ఇక నుంచి సోడా బండి శివ సోడా బండి శివ అయినా కూడా పని పనే కదమ్మా అయినా ట్యాంక్ బండి మీదే అంతే పని పని ట్యాంక్ బండి నుంచి అంటే ఆ లోపల నుంచి ఖాళీ చేసి అయితే వస్తున్నారేమో కానీ మొత్తం మీద ఈ ప్రాంతాన్ని అయితే వదిలేళ్ళే ప్రసక్తే లేదు ఆ గవర్నమెంట్ అధికారులు కూడా ఏమంటారు అంటే నువ్వేమి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అది ఖాళీ చేయి అంతే అది ఖాళీ చేయి నువ్వు ఇక నీ ఇష్టం ఉంటావా పోతావా అనేది నీ ఇష్టం అది చేస్తావా చేయవా అనేది అంటే నేను అడుగుతుంది ఉంటావా పోతావా అనే దానికి అర్థమైందంటే మీరు వర్క్ చేపించాలనుకొని నన్ను ఖాళీ చేపిస్తురా లేదా నాతో అవసరం లేదని ఖాళీ చేపిస్తురా అసలు మీరు ఏదైనా మైండ్లో ఉంటే దాన్ని ఓపెన్గా చెప్పండి ఓపెన్గా చెప్పండి నేను అదే సోడాబండి శివగానే బతుకుతా 10 మందికి నాకు తోచింది నేను చేస్తా అది నాలో ఉంది అది చేయాలనా చేయొద్దు అనేది హింస అనేది బాధ అనిపిస్తుంది కొట్టకుండగా తిట్టకుండగా
అలా కొంచెం పెయిన్ ఉందన్నమాట లోపల అన్నం పెట్టేవాడు కూడా పెట్టకుండా అంటే ఒక రైతు పంట పండిస్తే ఆ పంట ఇట్లా ఆఖరికి చేతికొచ్చే సమయానికి అది నేల ఒరుగుతే ఎంత బాధ అనిపిస్తుందని అలాంటి ఫీలింగ్ నాకు కూడా ఏందంటే నేను ప్రజలకు సేవ చేసినందుకు నన్ను గుర్తించారు ఈరోజు నాకు గుర్తింపు మీకు నచ్చక చెప్పండి నేను జీరోగా ఉండి మీరు చెప్పినట్టే ఇంటా బాధ సేవకు మాత్రం దూరంగానే అంటున్నారు మీరు అదే మీ బాధ అది ఒక్కటే ఉంది నాకు నాకు అదే కనపడుతుంది నేనైతే రేపు చనిపోయినా నేను ఇదే మాట్లాడతాను ట్యాంక్ బండి శివ అనేది ట్యాంక్ బండి శివ మాకు గత కొన్నేళ్లగా తెలుసు తను చేస్తున్నటువంటి సర్వీస్ కూడా మాకు తెలుసు అలాంటి శివ ఈరోజు ఇంకా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక ఏమీ పాలుపోక దిక్కు తోచని స్థితిలో ఈ బండి పెట్టుకొని తన జీవనం తన కుటుంబాన్ని నడిపించుకోవాలి అని అనుకుంటున్నాడు కొనసాగిస్తూ జీవనాన్ని సో మీరు ఈ బండి ఇప్పించారని తెలిసింది మీకు ఎట్లా పరిచయం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్గా మేడం నేను ఒక యూట్యూబర్ని నాకు ఒక ఛానల్ ఉంది బ్యాట్కింగ్ మీడియా సో నేనేంటంటే శివనాన్ని కలుద్దామని చెప్పేసి ఒక రోజు వచ్చిన ఒక 2 మంత్స్ బ్యాక్ దాని తర్వాత అన్నతోటి ఆ 2 మంత్స్ నుంచి నా ప్రయాణం ఎట్లుందంటే ఒక సొంత అన్నలాగా అన్న నన్ను కూడా ఒక సొంత తమ్ముళ్లాగా చూసుకున్నాడు అండ్ నేను దగ్గరుండి చూసిన అన్న చేసిన సేవలు కానీ అండ్ ఎవరికైనా కూడా ఒకవేళ ఒకరు ఎవరైనా బతుకుతే కనుక మన కోసం బతుకుతారు కానీ అన్న దగ్గర చూసింది ఏంటంటే అవతల వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి ఒక చిన్న అన్న ఇంటెన్షనల్గా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుండు సో ఆ జర్నీలోనే సడన్గా ఒక విషయం తెలిసింది ఒక మార్నింగ్ కాల్ చేసి ఒకరోజు మార్నింగ్ కాల్ చేసి ఇట్లా చందు ఇంటికి దగ్గర ఇట్లా మనల్ని వెళ్ళిపోమని చెప్పారు అనగానే నాకు చాలా బాధ అనిపించింది వచ్చిన తర్వాత ఒక వీడియో తీసి పెట్టినాం దాని తర్వాత కూడా పబ్లిక్ చాలా రెస్పాండ్ అయ్యారు కింద కామెంట్స్ రూపంగా కానీ చాలామంది అయ్యో అయ్యో శివన్న శివన్నకు అందరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు సో నాకేమనిపించింది అంటే అన్నతోడు ఉంటున్న అన్న గురించి నాకు తెలుసు అన్న ఎప్పుడు ఏది ఆశించలేదు ఎవరి దగ్గర అసలు నన్ను కూడా ఎప్పుడు ఏం అడగలేదు ఈ బండి ఇప్పిస్తా అన్న కూడా వద్దురా ఆ డబ్బు లేదో మళ్ళీ ఎవరికైనా సేవ చేయని చెప్పిండు కానీ ఒకటే ఉద్దేశం ఏంటంటే ఈ ట్యాంక్ బండు అన్న ఒక మాట అన్నాడు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ బండ్ శివ ఉండడు అని ఒక మాట అన్నాడు సో ఆ మాట కోసం ఈ బండి ఇక్కడ ట్యాంక్ బండ్లో ఉంటే ఈ బండితో పాటు అన్ని ఇక్కడే ఉండి ఇక్కడ ఎవరైనా సూసైడ్ చేసుకోనికి వస్తే వాళ్ళని మళ్ళీ కాపాడతాడేమో అన్న చిన్న ఇంటెన్షన్ తోటి ఈ బండి ఇప్పించిన సో ఎనీవే ఈ బండి అయితే నా మనస్ఫూర్తిగా ఇప్పించిన అండ్ ఇలాంటి సేవలు శివన్న ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక జన్మ అంటూ ఉంటే సొంత తమ్ముళ్లాగా పుట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అంతే.